గ్రామీణ వ్యవసాయ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న నబార్డ్ చైర్మన్ శ్రీ చింతల గోవిందరాజుల గారికి డాక్టర్ రామినేని ఫౌండేషన్ యుఎస్ఏ విశిష్ట పురస్కారం. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు, అందుకే ఆహారోత్పత్తులను పండించే రైతులు బ్రహ్మకంటే గొప్పవాళ్లు అని చెప్తూ ఉంటారు. అలాంటి రైతులకు నబార్డ్ ద్వారా అనుపమాన సేవలు అందిస్తున్న శ్రీ చింతల గోవిందరాజుల గారికి జీవితం పరమోత్కృష్టమైంది. బ్రాహ్మణ కోడూరు నుండి భారతదేశం గర్వించే స్థాయికి పుట్టిన ఊరిని మట్టి రుణం తీర్చుకోవడం కంటే గొప్ప విషయం ఏముంటుంది? గుంటూరు జిల్లాలోని బ్రాహ్మణ కోడూరు వాస్తవ్యులు ఆ మట్టి వాసనను ఎల్లలు దాటినా మర్చిపోలేదు. అలానే దేశం గర్వించే స్థాయికి ఎదిగినా సొంత ఊరు మట్టితో ఉన్న బంధాన్ని పెంచుకోలేదు. అందుకు తాజా ఉదాహరణ మీరే. 1962 జూలై 15 బుచ్చయ్య కృష్ణకుమారి దంపతులకు బ్రాహ్మణ కోడూరులో జన్మించిన మీరు మీ జన్మస్థలాన్ని నేటికీ మరువలేదు. నబార్డ్ చైర్మన్గా నియమితమైన తర్వాత సొంత ఊరికి విచ్చేసి ఆత్మీయులందరితో కలిసిమెలిసి ఆ నేల మీద నడయాడడం మీ ఔన్నత్యాన్ని చాటుతుంది. ఇక దేశంలోనే 95,000 సహకార సంఘాల ఆధునీకరించడానికి మీరు కంకణం కట్టుకోవడం విశేషం. వాటిని మల్టీ సర్వీసెస్ సెంటర్గా మార్చుకోవాలి అనుకోవడం, తొలిగా దేశంలోనే తగిన నిధులను మంజూరు చేయడం, యువత వ్యవసాయ రంగం వైపు ఆకర్షితులయ్యేలా చర్యలు తీసుకోవడం మీ ముందు చూపుకు నిదర్శనం. భారత్తో సహా 24 దేశాల గ్రామీణ వ్యవసాయాభివృద్ధికి బ్యాంకులు కలిసి ఏర్పాటు చేసుకున్న ఆప్రక చైర్మన్గా మీరు ఏకగ్రీవంగా ఎంపిక కావడం దేశం గర్వించదగ్గ విషయం. దేశానికి వెన్నెముక అయిన రైతు సంక్షేమానికి, గ్రామీణ వికాసానికి కృషి చేస్తున్న మిమ్మల్ని డాక్టర్ రామినేని ఫౌండేషన్ 2020కి గాను విశిష్ట పురస్కారంతో సత్కరిస్తోంది. ఇక ఆ తర్వాత విశేష పురస్కారంకి ముందు మరో విశిష్ట పురస్కారం డాక్టర్ కృష్ణ ఎంఎల్ఆ మరియు సుచిత్ర ఎంఎల్ఆ, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్. ప్రపంచాన్ని అంతా అతలాకుతలం చేసిన కోవిడ్ మహమ్మారి నుంచి అదుపు చేసే కోవాక్సిన్ ను అతి తక్కువ సమయంలో తయారు చేసి విశ్వానికి అందించడం మన దేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించింది భారత్ బయోటెక్. ఆ సంస్థకు ఫౌండర్, చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ ఎంఎల్ఆ, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గా శ్రీమతి సుచిత్ర ఎల్ఆ గారు సారథ్యం వహిస్తున్నారు. అపర ధన్వంతరి క్షీరసాగర మదనందులో అమృత భాండాన్ని చేతపట్టుకుని అవతరించిన విష్ణుమూర్తి అవతారం ఆ ధన్వంతరి అయితే, కరోనా మహమ్మారిని రూపుమాపడానికి కోవాక్సిన్తో ప్రపంచ మానవాళికి ముందుకు వచ్చిన అపర ధన్వంతరి మీరు. ప్రతి మగవాణి విజయాన్ని వెనుక స్త్రీమూర్తి ఉండటం అక్షర సత్యం అని నిరూపిస్తారు డాక్టర్ కృష్ణ ఎంఎల్ఆ విషయంలోనూ అది వాస్తవం. 1963లో విఎస్ దేవరాజులు, కాంచనమాల దంపతులు, రాయవెల్లూరులో జన్మించిన సుచిత్ర పతి అడుగుజాడల్లో సాగుతూ ఆయన పరపతిని పెంచుతున్నారు. భారత్ బయోటెక్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్గా సంస్థను అభివృద్ధి పదంలో నడిపించడంతో పాటు సమాజ సేవలోనూ ఆమె తన వంతు ముద్రను వేస్తున్నారు. బెస్ట్ ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్గా అనేక సంస్థల నుండి గుర్తింపు పొందడం విశేషం. వైద్య సేవా రంగాలలో అద్వితీయమైన కృషి చేస్తున్న ఆది దంపతులైన మిమ్మల్ని డాక్టర్ రామినేని ఫౌండేషన్ 2021కి గాను విశిష్ట పురస్కారంతో సత్కరిస్తోంది. మనందరి కరతాళ ధ్వనుల మధ్య ఈ ఆది దంపతులకి విశిష్ట పురస్కార మహోత్సవం జరుగుతున్న తరుణం. ఇక విశేష పురస్కార గ్రహీత ద కింగ్ ఆఫ్ కామెడీ పద్మశ్రీ పురస్కార గ్రహీత శ్రీ బ్రహ్మానందం గారు. నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అనేవారు ప్రముఖ రచయిత, దర్శకులు స్వర్గీయ జంజాల గారు. ఆ రకంగా వారి శిష్యులైన బ్రహ్మానందం గారు
కోట్లాది మందికి దాదాపు 3.5 దశాబ్దాలుగా నవ్వే యోగం కల్పిస్తున్న సార్థక నామధేయులు. తెర మీద మీరు కనిపిస్తే చాలు, ప్రేక్షకులు పెదవులపై చిరునవ్వుల పువ్వులు పూస్తాయి. మీ పేరు తలిస్తే చాలు, బాధలు మటుమాయమైపోతాయి, మనసు ఆనంద పర్వతంతో తేలియాడుతుంది. కోట్లాది మంది కళ్ళల్లో వెలుగులు నింపుతున్న మీ బాల్యం కష్టాల కడలిలో సాగిందంటే నమ్మబుద్ధి కాదు. ఇక మీ ప్రస్థానం గురించి అందరికీ తెలిసిందే. తండ్రి గారి నుండి జన్మతః అబ్బిన చిత్రకళా నైపుణ్యంకు మీరు కరోనా కాలంలో సమయం కేటాయించడం విధి వైచిత్రం. 3.5 దశాబ్దాల పాటు నిద్రాహారాలు మాని నట ప్రయాణం సాగించిన మీరు గత 7.5 కాలంగా మీలోని లేఖా చిత్రకారుడిని మేల్కొల్పడం, తద్వారా అద్భుతమైన చిత్రాలను గీయడం గొప్ప విశేషం. వెంకటేశ్వరునితో ఈశ్వరుణ్ణి చూడటం, శ్రీరామ జన్మభూమిలో ఆలయ శంకుస్థాపన రోజు శ్రీరాముణ్ణి హత్తుకున్న ఆంజనేయుణ్ణి అపురూప చిత్రాన్ని గీయడం అద్భుతం, అనిర్వచనీయం. ఇక 3.5 దశాబ్దాలుగా తెలుగు చిత్రసీమలో హాస్య నటులుగా రాణిస్తున్న మిమ్మల్ని డాక్టర్ రామినేని ఫౌండేషన్ 2021కి గాను విశేష పురస్కారంతో సత్కరిస్తోంది. విశేష పురస్కార గ్రహీత శ్రీమతి సుమా కనకాల గారు, మాతృభాషలో మాటలు తూటాలు పేల్చడం పెద్ద కష్టమేమీ కాదు, మెట్టింటి నుంచి భాషతో మెస్మరైజ్ చేయడం మాత్రం ఖచ్చితంగా బ్రహ్మ విద్య. కేరళలోని పాల్కాడ్లో 4 దశాబ్దాల క్రితం జన్మించిన మలయాళీ సుమ తన మాటల మాధుర్యములతో తెలుగునాట వినోదాన్ని పరిమళభరితం చేయడం గ్రేట్ అచీవ్మెంట్. గాడ్ జోన్ కంట్రీగా పేరు పొందిన కేరళలో జన్మించిన మీరు ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్గా పేరొందిన అజంతా భాష తెలుగులో అనర్గళంగా మాట్లాడడం గాడ్స్ డిజైన్ అనిపిస్తుంది. వేదిక పైకెక్కి సినీ ప్రముఖులు, వేలాది ప్రేక్షకుల ముందు చిరునవ్వు చెరగకుండా సమయస్ఫూర్తితో మీరు చేసే వ్యాఖ్యానం సభికులను సమ్మోహితుల్ని చేస్తుంది. మాతృభాషలో కిలుక్కుపెట్టి లాంటి మీరు పరభాషను అర్థం చేసుకుని భావస్ఫోరకంగా రాగయుక్తంగా సంభాషించడం నిజంగా డివైన్ గిఫ్ట్. ఇక బాధ్యతలు, పౌరులిగా తన సమాజ సేవను కూడా కార్యక్రమాల్లో పాల్గొంటూ వృద్ధాశ్రమాలకు బీద విద్యార్థులకు మీరు చేస్తున్న సాయం చూస్తుంటే నిజంగా ఒక పరిపూర్ణ మహిళ గుర్తొస్తుంది. టీవీ యాంకర్ సుమ, హోస్ట్, యాక్ట్రెస్, ప్రొడ్యూసర్ అయిన మిమ్మల్ని డాక్టర్ రామినేని ఫౌండేషన్ 2020 గాను విశేష పురస్కారంతో సత్కరిస్తోంది. ఇక విశేష పురస్కార గ్రహీత డాక్టర్ బి మస్తాన్ యాదవ్ గారు, శరీరే జర్జరి భూతే వ్యాధిగ్రస్తే కళేబరే, ఔషధం జహ్నవీతోయం వైద్యో నారాయణో హరి, శరీరం వ్యాధిగ్రస్తమై బలహీనమైనప్పుడు ఔషధమే గంగాజలం, వైద్యుడే నారాయణుడు అని చెప్తూ ఉంటారు. దీర్ఘకాల రోగాలతో పోరాటం చేయలేక జీవితంపై విరక్తి కలిగిన సమయంలో ప్రకృతి వైద్యాన్ని అందించి వారిలో కొత్త ఆశలు చిరుగుంపచేస్తున్న డాక్టర్ మస్తాన్ యాదవ్ గారు లక్షలాది మందికి ఆయన నారాయణుడే. ప్రకృతి వైద్యంలో 20 సంవత్సరాలు మీ సుదీర్ఘమైన అనుభవం దీర్ఘకాలిక రోగాలను రూపుమాపడానికి ఎంతో ఉపయోగపడింది. వినూత్నమైన బహుముఖీయమైన ప్రజ్ఞతో మీరు ఏర్పాటు చేసిన బ్యాక్ అండ్ నెక్ పెయిన్ క్లినిక్ హీలింగ్ హస్త ఎంతో మందికి ఉపశమనాన్ని అందిస్తోంది. 2 దశాబ్దాలకు పైగా ప్రకృతి వైద్యులుగా రాణిస్తున్న మిమ్మల్ని డాక్టర్ రామినేని ఫౌండేషన్ 2020కి గాను విశేష పురస్కారంతో సత్కరిస్తోంది. ఆ తరువాత విశేష పురస్కార గ్రహీత డాక్టర్ దుర్గా పద్మజ గారు, కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది జీవితాల్లో చీకటిని నింపింది. భారతదేశం సైతం అందుకు మినహాయింపు కాదు. అయితే కరోనా వారియర్స్ కారణంగా దానిని కట్టడి చేయగలిగాం. అలాంటి వారియర్స్ను తయారు చేయడంలో తనవంతు పాత్రను సమర్థవంతంగా పోషించారు ప్రముఖ వైద్య నిపుణులారు ప్రొఫెసర్ పద్మజ దుర్గా గారు. కోవిడ్ సమయంలో వైద్యురాలిగా విద్యావేత్తగా మీరు చేసిన కృషి అపారం. మీలోని సంఘసేవను సైతం బయటకు తీసి వేలాది మంది ప్రాణాలను కాపాడిన తీరు ఎన్నటికీ మరువలేనిది. ఓ పక్క కోవిడ్ బాధితులు అని ఆదుకుంటూ మరోపక్క హెల్త్ కేర్ వర్కర్స్ ని సైతం బలాన్ని అందించడం, హాస్పిటల్లో సహాయకులు, నర్సులు, థెరపిస్టులు, ఇతర సిబ్బందితో కరోనా భయాన్ని పోగొట్టి వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడం నిజంగా ప్రశంసనీయం. కరోనా కష్టకాలంలో వైద్యరంగం ద్వారా విశేష సేవ చేసిన మిమ్మల్ని డాక్టర్ రామినేని ఫౌండేషన్ 2021కి గాను విశేష పురస్కారంతో సత్కరిస్తోంది.
ఇక ఆ తర్వాత విశేష పురస్కార గ్రహీత శ్రీ బండ్లమూడి శ్రీనివాస్ గారు. భగవంతుడు ప్రేమస్వరూపుడు. సృష్టిలోని జీవరాశులన్నిటి మధ్య ప్రేమ బంధాన్నే ఆయన ఏర్పాటు చేశాడు. ప్రేమతో భగవంతునికి తిరిగి ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు దీనులు దిక్కులేని వారిని చేరదీసి సేవ చేస్తే చాలు, ఆయన సంతోషిస్తాడు. సరిగ్గా అదే పనిని త్రికరణ శుద్ధితో చేస్తున్నారు సంఘ సేవకులు శ్రీ బండ్లమూడి శ్రీనివాస్. నిస్వార్థంగా ఆపన్నులను ఆదుకుని వారికి నీడ కల్పించిన మీరు సింగపూర్కి చెందిన అరవింద్ టింకు సహకారం లభించడంతో పరోక్షంగా దైవ సంకల్పమే. మీలోని చిత్తశుద్ధిని గుర్తించి ఏకంగా 3.5 కోట్లతో నూతన భవనాన్ని ఆయన నిర్మించడం సామాన్య విషయం కాదు. ఇక 2.5 దశాబ్దాలుగా ద్వారకామయ ట్రస్టును సేవాభావంతో నిర్వహిస్తున్న మిమ్మల్ని డాక్టర్ రామినేని ఫౌండేషన్ 2020కి గాను విశేష పురస్కారంతో సత్కరిస్తోంది. ఇక విశేష పురస్కార గ్రహీత శ్రీ ఎస్వి రామారావు గారు. 9 దశాబ్దాల తెలుగు సినిమా చరిత్రను ఔపోసనం పట్టడం సామాన్య విషయం కాదు. అయితే 8-10 వయసులో శ్రీ ఎస్వి రామారావు గారు దీనిని సుసాధ్యం చేశారు. మాధ్యమం ఏదైనా ఆసక్తిగా అనురక్తిగా ఏ విషయాన్నైనా విశదీకరించడంలో దిట్ట అనిపించుకున్నారు. వయస్సు కేవలం సంఖ్య మాత్రమే, చరిత్ర అధ్యయనానికి అది ఎంతమాత్రం అవరోధం కాదని నిరూపించారు శ్రీ ఎస్వి రామారావు గారు. రంగస్థలం, సినిమా రంగం, టీవీ, సాంస్కృతిక వేదిక, కార్యక్షేత్రం ఏదైనా మీరు చెప్పే సినిమా ముచ్చట్లు, అందులోని సూక్తులు, గీతాలు, విశ్లేషణలు అద్భుతం, అమోఘం. సినీ విజ్ఞాన విశారద బిరుదాంకితులైన మిమ్మల్ని డాక్టర్ రామినేని ఫౌండేషన్ 2021కి గాను విశేష పురస్కారంతో సత్కరిస్తోంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్రజ్ఞా మీడియాని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.